Hey guys, welcome back to my channel. This is Poojita. So, ee roju video lo neenu na 1 month postpartum update ivabothunanu. So, alage baby update kuda istanu. Idi chala requested video because chala mandi adugutune unnaru ante chala rojul nunchi adugutunnaru and nenu monna na డెలివరీ వ్లాగ్ పెట్టినప్పుడు దాని కింద కూడా చాలామంది అడిగారు పోస్ట్ పార్టమ్ రికవరీ గురించి వీడియోస్ చేయండి అని. బట్ నేను అట్లీస్ట్ ఒక 6 weeks ఆఫ్ 6 weeks వరకు వెయిట్ చేసి నేను కంప్లీట్గా రికవర్ అయిన తర్వాత అలాగే డాక్టర్ చెక్, 6 weeks డాక్టర్ చెక్ ఉంటుంది. సో ఆ డాక్టర్ చెక్ కూడా అయిపోయాక వీడియో చేద్దామని అనుకున్నాను. సో నిన్న నేను ఆ డాక్టర్ చెకప్ అయిపోయింది, అందుకనే నేను ఇంకా డిసైడ్ అయ్యాను ఓకే వీడియో చేద్దాము అని. బికాజ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజెస్ వస్తున్నాయి అండ్ అడుగుతున్నారు చాలామంది మీరు ఎలా రికవర్ అవుతున్నారు, బికాజ్ నాది సెక్షన్ అయింది కాబట్టి చాలామంది కూడా సి సెక్షన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు నన్ను అడుగుతున్నారనమాట మీరు ఎలా రికవర్ అయ్యారు అదంతా షేర్ చేయండి అని. అండ్ ఆల్సో నాకు 2-3 మెయిల్స్ కూడా వచ్చాయి. ఇంకా నేను అనుకున్నాను ఓకే ఎప్పటికే లేట్ అయిపోయినట్టుంది, వీడియో చేద్దాము అట్లీస్ట్ ఇంకా ఈ ప్రాసెస్కి వెళ్ళే వాళ్ళు కానీ ప్రాసెస్ అయిన వాళ్ళు కానీ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకున్నాను నేను. సో అందుకనే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అంతకన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు అవుతే, లేకపోతే నా డెలివరీ స్టోరీ కనుక మీరు చూడకపోతే వెళ్ళి చూడండి ఒకసారి, సో దట్ నా డెలివరీ స్టోరీ మీకు అర్థమవుతుంది. నాది సి సెక్షన్ అయింది, సో ఎలా అయింది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఒకవేళ చూడాలి అనుకుంటే నా డెలివరీ స్టోరీ చూడండి. అదే నేను ఈ వీడియో ఎండ్ కార్డ్లో వీడియో పెడతాను. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి ఆ వీడియో చూసేయండి. సో ఇంకా ఫస్ట్ ఇంకా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ నేను నా రికవరీ ఎలా రికవర్ అయ్యాను, నా స్టిచ్చెస్ ఎలా హీల్ అయ్యాయి, ఇవన్నీ ఈ 1 మంత్లో నేను ఏం ఫేస్ చేశాను అనేది ఫస్ట్ చెప్తాను. ఆ తర్వాత బేబీ అప్డేట్ కూడా ఇస్తాను. సో ఇంకా మనం స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ నేను డెలివరీ అయిన డే నుంచి అంటే ఆ మినిట్ నుంచి ఏమైంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో రైట్ ఆఫ్టర్ నాకు కరెక్ట్గా సర్జరీ అయిపోగానే నన్ను వేరే రూమ్కి షిఫ్ట్ చేశారు. సో సర్జరీ టైంలో ఫుల్ బాడీకి అంతా నమ్మింగ్ క్రీమ్ రాశారనమాట. సో దాంతో బాడీ అంతా కంప్లీట్గా నమ్మైపోయింది నాకు. అంటే ఇక్కడి నుంచి కింద మొత్తం బాడీ అంతా కూడా నమ్మైపోయి నాకేం తెలియలేదన్నమాట. సో ఇంకా పెయిన్ అనేది నాకు ఆ టైంలో లేదు, బికాజ్ నమ్మింగ్ క్రీమ్ ఉంది అంటే బాడీ అంతా నమ్మైపోయింది కాబట్టి పెయిన్ అంతా ఏం తెలియలేదు. అండ్ ఆల్సో నాకు యూరినరీ క్యాథెటర్ ఉందన్నమాట నాకు. సో ఇంకా నేను లేవడానికి కూడా పెద్ద ఛాన్స్ ఏం లేదు, బికాజ్ యూరినరీ పైప్ ఉంది కాబట్టి ఇంకా నేను పెద్ద మూమెంట్స్ అదంతా ఏం చేయలేదు. సో ఈవినింగ్ అయిపోయేసరికి నన్ను వాక్ చేపించారు. ఒక 15 మినిట్స్ వరకు నర్స్ వాక్ చేపించారు, ఎందుకంటే వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే బ్లడ్ క్లాట్ అయిపోతుంది. సో ఆ బ్లడ్ క్లాట్ అవుతే మళ్ళీ ఇంకొక సీరియస్ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో అందుకనే వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అట్లీస్ట్ బాడీ మూమెంట్ అంటూ ఉండాలి. సో కొద్దిసేపు అయినా వాకింగ్ చేయాలి కాబట్టి నన్ను వాక్ చేయించారు. అండ్ ఈవినింగ్ అండ్ ఆ రోజు అలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ డేకి నమ్మ అనేది తగ్గిపోయింది అండ్ పెయిన్ అనేది నాకు తెలియడం స్టార్ట్ అయిందనమాట. సో లోవర్ అబ్డామిన్లో నాకు పెయిన్ ఉంది, అంటే ఎక్కడైతే స్టిచెస్ వేసారో సో అక్కడ కొంచెం పెయిన్ ఉంది. ఆ పెయిన్ని కంట్రోల్ చేసుకోవడానికి నాకు టైలనాల్ ఇచ్చారు, అంతే. జస్ట్ దాంతోనే ఇంకా పెయిన్ని కంట్రోల్ అవుతూ ఉంది అనమాట. అండ్ ఆల్సో ఆ క్యాథెటర్ కూడా తీసేశారు, అంటే యూరినరీ పైప్ కూడా తీసేశారు. ఇంకా నేను కంప్లీట్గా మూవ్ చేస్తూ ఉన్నాను, కొంచెం అలా వాక్ చేస్తూ ఉన్నాను, బట్ పెయిన్ అయితే అలాగే ఉంది అనమాట. అండ్ థర్డ్ డే కూడా అలాగే ఉండే. ఫోర్త్ డే నేను 3 డేస్ హాస్పిటల్లోనే ఉన్నాను, ఫోర్త్ డే డిశ్చార్జ్ చేశారనమాట.
సో పెయిన్ మాత్రం ఉంది, అంటే కంప్లీట్గా పెయిన్ అంటూ పోలేదు. బికాస్ సి సెక్షన్ అనేది చాలా పెద్ద సర్జరీ, అంటే మేజర్ సర్జరీ. సో అది హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. డాక్టర్స్ చెప్పడం ఏంటి అంటే అట్లీస్ట్ 6 వీక్స్ టైం పడుతుంది స్టిచ్చెస్ హీల్ అవ్వడానికి అని చెప్తారు. బట్ ఇంటర్నల్గా అంటే లోపల బాడీ లోపల హీల్ అవ్వడానికి అట్లీస్ట్ 6 to 9 మంత్స్ టైం పడుతుంది. సో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ హీలింగ్ ప్రాసెస్లో అన్నమాట. సో నాకు డిశ్చార్జ్ అయ్యే ముందు డాక్టర్స్ ఏం చెప్పారు అంటే వెయిట్స్ అనేది హెవీ వెయిట్స్, బేబీ వెయిట్ తప్ప, బేబీని తప్ప ఇంకేమీ లిఫ్ట్ చేయకూడదని చెప్పారు అట్లీస్ట్ 6 వీక్స్ వరకు. అండ్ వాకింగ్ తప్ప ఇంకేం ఎక్సర్సైజెస్ చేయొద్దని చెప్పారు. అండ్ ఫుడ్ విషయంకి వస్తే ఏదైనా అంటే ఫుడ్ ఇది తినకూడదు అది తినకూడదు అని ఏం చెప్పలేదు. సో ఏదైనా తినొచ్చు, బట్ వాళ్ళు చెప్పింది ఓన్లీ ఒకటి ఏంటి అంటే బాడీని ఎక్కువగా స్ట్రెయిన్ చేయకూడదు, అంటే వెయిట్స్ అవన్నీ లిఫ్ట్ చేయకూడదు, రన్నింగ్ ఇలాంటివన్నీ ఏం చేయకూడదు అని చెప్పారు అంతే. సో ఇది ఒక్కటి నేను కొంచెం ఫాలో అయ్యాను బికాజ్ స్టిచ్చెస్ హీల్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి డాక్టర్స్ చెప్పింది నేను ఫాలో అయ్యాను. అండ్ ఇంకా డిశ్చార్జ్ అయిపోయాము. సో 4th డే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇంకా యూరినరీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, అంటే నేను కరెక్ట్గా పీ చేయలేకపోతున్నాను. అక్కడ ప్రెషర్ అనేది నాకు చాలా టాయిలెట్ వస్తుంది అనే ఫీలింగ్ ఉంది, కానీ పీ చేస్తున్నప్పుడు కంప్లీట్గా బ్లాడర్ ఎంప్టీ చేయలేకపోతున్నాను. అండ్ అక్కడ అబ్డోమినల్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉండే నాకు. సో ఇంకా నాకేం అర్థం కాలేదు. 4th డే అలాగే ఉన్నాను. నైట్ నాకు ఆ 4th డే నైట్ నాకు షివరింగ్ స్టార్ట్ అయింది. బట్ ఎందుకు, నార్మల్గానే వెదర్ చల్లగా ఉంది కదా, సో అందుకే షివరింగ్ వచ్చింది అనుకున్నాను. అండ్ ఇంకా అలాగే పడుకున్నాను, ఒక 1 అవర్ అలా ఉండే షివరింగ్. సో బాగా బెడ్షీట్స్ కప్పేసుకొని పడుకున్నాను అన్నమాట. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మళ్ళీ షివరింగ్ స్టార్ట్ అయింది. సో ఎందుకు స్టార్ట్ అయిందో తెలియలేదు, సడన్గా చాలా షివర్ అయిపోతున్నాను, అసలు కంట్రోల్ అవ్వట్లేదు. మమ్మీ వాళ్ళు పట్టుకున్నా, బ్లాంకెట్స్ కప్పుకున్నా, ఏం చేసినా కూడా షివరింగ్ అనేది అసలు స్టాప్ అవ్వట్లేదు అనమాట. చాలా షివరింగ్ ఉండే, అండ్ దాంతోపాటు నాకు ఫీవర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా నాకు బాడీ ఓపిక అనేది లేదనమాట. ఈవెన్ నేను కరెక్ట్గా బ్రెస్ట్ ఫీడ్ కూడా చేయలేకపోతున్నాను, నేత్రాకి ఫీడింగ్ కూడా నేను ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాను. ఓవరాల్ నాకు అసలు హెల్త్ అనేది అస్సలు బాగాలేదన్నమాట. సో ఇంకా మేము ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక వాళ్ళంతా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి చెప్పారనమాట యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని. సో ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ అంట. సో సి సెక్షన్ అయినప్పుడు, అంటే ఇప్పుడు నేను లేబర్లో కూడా ఉన్నాను కాబట్టి ఆ ప్రెషర్కి అండ్ ఆల్సో చాలాసేపు పుష్ చేశాను కదా, సో దానికి అండ్ ఆల్సో నాకు క్యాథెటర్ యూరినరీ పైప్ కూడా వేశారు కదా, సో దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందంట. సో ఇంకా మోస్ట్లీ ఇంకా దానివల్లే వచ్చింది అనుకుని ఇంకా నాకు యాంటీబయాటిక్స్ ఇచ్చారు. సో వచ్చాను, యాంటీబయాటిక్స్ వేసుకున్నాను. సో యాంటీబయాటిక్స్ వేసుకున్నాక దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే నాజియా. సో ఆ ట్యాబ్లెట్ వేసుకున్న 15 మినిట్స్కి నాజియా, ఫుల్ వామిటింగ్స్, అస్సలు ఇంకా ఏమి ఏం చేయాలి ఏం తినాలన్నా తినబుద్ధి కాదు. ఈవెన్ వాటర్ తాగినా కూడా వామిటింగ్స్ అయిపోయాయి. ఆ 1-2 వీక్స్ మాత్రం నేను చాలా సివియర్గా సఫర్ అయ్యాను. ఇటు అబ్డోమినల్ పెయిన్, ఇటు నాజియా, అండ్ ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోలేకపోయాను, పాపని కరెక్ట్గా కేర్ తీసుకోలేకపోయాను. దో అందరున్నా కూడా అదొక ఫీలింగ్ వచ్చేసింది అనమాట, కొంచెం డిప్రెసింగ్గా అనిపించింది. యూనో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది అందరికీ తెలుసు, చెప్తూనే ఉంటారు. నేను నాకెందుకు వస్తుందిలే అనుకున్నాను, కానీ నాకు తెలియకుండానే నేను డిప్రెసింగ్కి వెళ్ళిపోయాను, డిప్రెస్ అయ్యాను. మమ్మీ వాళ్ళు మంచిగా పాపను చూసుకుంటున్నా కూడా నేను చూసుకోవట్లేనే అని అదొక ఫీలింగ్. సో వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఈ టైంలో సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. నాకు ఇటు కార్తిక్ సపోర్ట్ చేశారు, మమ్మీ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఇదంతా సపోర్ట్తో నేను కొంచెం బయటకు వచ్చేసాను అన్నమాట. బట్
ఈ టైంలో అమ్మో, అసలు ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్సే చేయలేను, అంత హారబుల్గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ 2 to 3 weeks అయితే ఈ విధంగానే రికవర్ అయ్యాను. అండ్ మెల్లిగా కోర్స్, అంటే కరెక్ట్గా నేను యాంటీబయాటిక్స్ వేసుకున్నాను, కోర్స్ కంప్లీట్ చేశాను. సో మెల్లిగా యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయింది. అండ్ ఆ తర్వాత మెల్లిగా స్టిచెస్ దగ్గర ఉన్న పెయిన్ కూడా తగ్గిపోయింది. అండ్ ఇంకా కొంచెం యాక్టివ్ కూడా అయ్యాను. 4th week ఇంకా మంచిగా యాక్టివ్ అయిపోయాను, మంచిగా మూమెంట్స్ అదంతా మూవ్ చేయడము, నడవడము, సో ఇదంతా స్టార్ట్ అయింది. అండ్ కొంచెం చాలా యాక్టివ్గా అనిపించింది అనమాట నాకు. ఇంకా ఆ తర్వాత రికవరీ కూడా కంప్లీట్గా రికవర్ అయిపోయాను. సో ఇప్పుడు 6th week నాకు నిన్న చెక్ అయింది కదా, సో 6th week డాక్టర్ చెక్ వెళ్ళిపోయాక డాక్టర్ కూడా స్టిచెస్ అంతా చూశారు. సో అన్నీ అడిగారు, అంతా హీల్ అయిపోయింది, స్టిచెస్ కూడా బాగా హీల్ అయిపోయిందని చెప్పారు. సో ఇప్పుడు నన్ను ఎక్సర్సైజ్ కూడా చేయమన్నారు, అంటే చేయొచ్చు అన్నారు. సో ఎక్సర్సైజ్లో వచ్చేసి వాకింగ్ చేయమన్నారు, జిమ్లో సైక్లింగ్ ఉంటుంది కదా, సో మెల్లిగా సైక్లింగ్ కూడా చేయొచ్చు అన్నారు, యోగా చేయొచ్చు అన్నారు, పిలాటెస్ చేయొచ్చు అన్నారు, అండ్ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అన్నారు. బట్ రన్నింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్, సో ఇది కొన్ని రోజులు చేయకూడదని చెప్పారు. బట్ ఈ ఎక్సర్సైజెస్ అయితే చేయొచ్చు, బట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం మెల్లిగా స్టార్ట్ చేయమని చెప్పారనమాట. సో ఇప్పుడు నేను కంప్లీట్గా రికవర్ అయ్యాను అనే చెప్పొచ్చు. స్టిచెస్ కూడా కంప్లీట్గా 90% కూడా బయట అంతా హీల్ అయిపోయింది. సో ఇందాక చెప్పినట్టు లోపల హీలింగ్ అనేది టైం పడుతుంది. సో మనం కూడా బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకుండా బాడీ చెప్పిన మాట మనం వింటూ మనం మెయింటైన్ చేసుకుంటే ఈజీగా హీల్ అయిపోతుంది. సో సి సెక్షన్ అనేది ఒక రకంగా హార్డ్ అని చెప్పలేను, ఈజీ అని కూడా చెప్పలేను. కొందరికి రికవరీ టైం అనేది డిఫర్ అవుతుంది. సో నేను 3 weeks రికవర్ అయ్యాను, ఇంకా కొంతమంది ముందే రికవర్ అవ్వచ్చు, ఇంకా కొంతమందికి టైం పట్టొచ్చు. బట్ మెయిన్గా మనం వినాల్సింది ఈ టైంలో మన బాడీని, మన మసల్ స్ట్రెయిన్ అవ్వద్దు, మెయిన్గా మెంటల్గా మనం స్ట్రెస్ అవ్వకూడదు. టేక్ ఇట్ ఈజీ, ఫ్యామిలీ సపోర్ట్ అనేది అవసరం. సో మంచిగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటూ హ్యాపీగా మనం రికవర్ అవ్వచ్చు. ఎక్కువగా ఆలోచించొద్దు, దో మనం ఈ టైంలో ఆలోచన ఎక్కువ ఆలోచించకూడదు అనుకున్నా కూడా ఆలోచిస్తూనే ఉంటాము. సో అది కొంచెం ఏం కాదు, అందరు ఉన్నారు చూసుకోవడానికి అని మనం కొంచెం పాజిటివ్గా ఫీల్ అవుతే అంతా పాజిటివ్గానే జరుగుతుంది. సో ఇదండి నేను నా సి సెక్షన్ ఈ 1 month పోస్ట్ పార్టమ్ రికవరీలో నేను ఫేస్ చేసిందంటే, ఫస్ట్ 3 weeks అయితే హారబుల్. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇదే ప్రాబ్లంతో నేను చాలా సఫర్ అయ్యాను. బట్ ఇప్పుడైతే అంతా బాగానే ఉంది, బై గాడ్స్ గ్రేస్. సో ఫార్ బాగుంది. సో ఈ విధంగా నా 1 month పోస్ట్ పార్టమ్ రికవరీ జరిగిందనమాట. అండ్ ఇంకొకటి, నా వెయిట్కి వస్తే నేను డెలివరీ అయ్యాక 3rd day నుంచి, అంటే ఆ 1 week ఆల్మోస్ట్ 8 kgs వెయిట్ తగ్గాను. అండ్ ఇప్పుడు కంప్లీట్గా నేను 13 kgs వెయిట్ లాస్ అయ్యాను. అంతా నార్మల్గానే, అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నాను కాబట్టి బ్రెస్ట్ ఫీడ్లో కూడా మనం బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు అట్లీస్ట్ పర్ డే 500 to 600 calories బర్న్ అవుతాయి. సో అలా కూడా నేను వెయిట్ లాస్ అయ్యాను అనమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ ఏ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏం చేయట్లేదు, జస్ట్ వాకింగ్ అంటే ఇంట్లోనే ఏదైనా పనిచేస్తున్నప్పుడు అలాగే మూమెంట్స్ ఉన్నాయి అంతే. కంప్లీట్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కూడా ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే మంచిగా ఫుడ్ తింటూనే నేను వెయిట్ లాస్ అయ్యాను. అంటే అంటారు కదా ప్రెగ్నెన్సీ వెయిట్ అనేది డెలివరీ అయ్యాక లూజ్ అయిపోతాము అని. సో నేను ఆల్మోస్ట్ 22 kilos వెయిట్ గెయిన్ అయ్యాను. సో దాంట్లో ఇప్పుడు నేను 13 kgs తగ్గాను, ఇంకా 10 kgs ఉంది తగ్గడానికి. సో ఈ 10 kgs ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూ తగ్గిపోతాను. సో ఇంకొకటి మెయిన్ థింగ్ అండి, నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను, వెయిట్ గెయిన్ అయ్యాను, వెయిట్ ఎలా రికవర్ అవ్వాలి, ఇంత వెయిట్ గెయిన్ అవుతున్నాం అని అయితే అస్సలు స్ట్రెస్ తీసుకోకండి. మీ వెయిట్ లాస్ అంటే మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హెల్తీగా ఫుడ్ తీసుకోండి, వెయిట్ గెయిన్ అవుతున్నా కూడా భయపడకండి మంచిగా, ఇట్స్ ఓకే. బికాజ్ మీరు ఇంకొక హ్యూమన్ బీయింగ్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, సో దానికి మీరు మంచిగా తినాలి, అప్పుడే మనకి హెల్తీ బేబీ అంటూ ఉంటుంది. సో వెయిట్ గెయిన్ అవుతున్నాం అని పెద్దగా ఆలోచించకండి. నేనైతే జస్ట్ లైట్ తీసుకొని హ్యాపీగా ఫుడ్ తిన్నాను, అండ్ ఇప్పుడు మంచిగా వెయిట్ లాస్ అంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద వెయిట్ మనం లాస్ అయ్యామంటే మంచిదే కదా, ఇంకా హాఫ్
ప్రాసెస్ ఏ ఉంది, సో అది ఈజీగా తగ్గిపోతాము, ఇట్స్ ఓకే. సో ఇదే చెప్పాలనుకుంటున్నాను నేను, బికాస్ చాలామందికి స్ట్రెస్ ఉంటుంది. ఇనీషియల్గా నాకు కూడా స్టార్టింగ్లో ఉండే, బికాస్ నేను అంతకుముందు ఓవర్ వెయిటే ఉంటుండే. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నేను ఓవర్ వెయిటే, అది ఎలా తగ్గాలి ఏంటి అనేది చాలా కష్టపడి వెయిట్ తగ్గాను. వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఇంత వెయిట్ గెయిన్ అయ్యాక, వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు ఇనీషియల్గా నేను చాలా బాధపడ్డాను, ఏంటి ఇట్లా వెయిట్ గెయిన్ అవుతున్నాను, మళ్ళీ ఎంత కష్టపడాలి అని. బట్ అంత ఎక్కువగా ఆలోచించకుండా, అంత బేబీ కోసమే కదా అన్నట్టు మనం అనుకుంటే, పాజిటివ్గా అనుకుంటే ఏం కాదు. ఇప్పుడు తగ్గిన తర్వాత నేను చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు, ఓకే వెయిట్ లాస్ అనేది అవుతుంది నో ప్రాబ్లం అని. ఇప్పుడు నాకు ప్రజెంట్ వెయిట్ గెయిన్ అయితే ఏం లేదు, ఎంతవరకు లాస్ అయ్యానో అంతలోనే ఉన్నాను, వెయిట్ అయితే గెయిన్ అవ్వట్లేను. బట్ ఇంకా వెయిట్ లాస్ అనేది మెల్లిగా తగ్గొచ్చు. ఇప్పుడు ఎట్లీస్ట్ 6 మంత్స్ వరకు కంప్లీట్ బ్రెస్ట్ ఫీడ్ పైనే ఉంటారు కాబట్టి బేబీస్. సో ఇప్పుడు మనము డైట్ చేస్తూ ఉంటే కరెక్ట్ న్యూట్రియన్స్ అనేవి బేబీకి రావు. సో ఇప్పుడు ఈ 6 మంత్స్ కొంచెం ఆలోచించకుండా హెల్తీగా ఫుడ్ తింటే చాలు. సో ఇదే నేను చెప్పాలనుకున్నాను. యా, సో హోప్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను బేబీ గురించి చెప్తాను. సో బేబీది కూడా రైట్ ఫ్రమ్ బర్త్ నుంచి చెప్తాను. సో బేబీ పుట్టిన తర్వాత యాక్చువల్లీ బేబీ చాలా అంటే లో వెయిట్లో పుట్టింది, ఇక్కడ ప్రకారంగా బాగానే, బట్ ఇండియా ప్రకారంగా మనం కొంచెం అయ్యో తక్కువగానే పుట్టింది అని అనుకుంటాము. సో బేబీ వెయిట్ వచ్చి పుట్టినప్పుడు 2.9 కిలోస్తో పుట్టింది అన్నమాట తను. సో సో అదొక్కటే కొంచెం నాకు బాధగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అట్లీస్ట్ 3.5 అన్నా ఉంటుంది అనుకున్నాను, బట్ అంత తక్కువ వెయిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ ఓకే అనుకున్నాను, లేటర్ ఆన్ పెరుగుతుంది కదా అనేసి అనుకున్నాను. అండ్ సో ఫస్ట్ డే తన ఫీడ్ అనేది అంటే నాకు మిల్క్ అనేది రాలేదన్నమాట. సో ఇంకా అదొక కొంచెం స్ట్రెస్ అనిపించింది. అండ్ తను ప్రాపర్గా లాచ్ చేయలేకపోతుంది మిల్క్ తాగేటప్పుడు కూడా. సో ఇంకా నేను నర్సెస్ హెల్ప్ కూడా తీసుకున్నాను. అక్కడ మంచిగా నర్సెస్ వాళ్ళు ఎలా లాచ్ చేయాలి, ఎలా ఫీడ్ చేపియాలి, ఇవన్నీ కూడా నాకు మంచిగా చెప్పారు. అండ్ ఆల్సో అక్కడ బ్రెస్ట్ ఫీడ్ క్లాసెస్ కూడా ఉండే, సో అది కూడా అటెండ్ అయ్యాము. ఈవెన్ నేను కార్తిక్ ఇద్దరం అటెండ్ అయ్యాము. సో అది చాలా బాగా నేర్పించారు, ఎలా బేబీని ఎలా ఫీడ్ చేపియాలి, ఎలా లాచ్ చేపియాలి, ఎన్ని టైమ్స్కి ఫీడ్ చేయాలి రోజు, సో డైపర్స్ ఎలా చేంజ్ చేయాలి, వెట్ డైపర్స్ అంటే కంప్లీట్ వెట్ డైపర్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా బాగా నేర్పించారు, బాగా చెప్పారు. సో అది చాలా హెల్ప్ఫుల్ అయింది మాకు, బికాజ్ యాజ్ అ ఫస్ట్ టైం పేరెంట్స్ అవన్నీ మనకు తెలీదు. సో వాళ్ళు మనకి చాలా చాలా నేర్పిస్తారు, మాకు ఇక్కడ నేర్పించారు. సో అది చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట. సో ఇంకా ఫస్ట్ డే వాళ్ళు 24 అవర్స్, ఫస్ట్ 24 అవర్స్ బేబీకి ఎక్కువ మిల్క్ అనేది అవసరం లేదంట. సో నేత్ర పాప కొంచెం మిల్క్ అంటే నాకు చాలా తక్కువ మిల్క్ ప్రొడక్షన్ ఉండే, బట్ స్టిల్ వాళ్ళు లాచ్ చేస్తూ ఉంటే మనకి మిల్క్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో అలాగే లాచ్ చేయించాను. అండ్ థర్డ్ డేకి నా నిప్పుల్స్ చాలా చాలా సోర్ అయిపోయాయి, అంటే చాలా పెయిన్ఫుల్ అయిపోయింది. తను ప్రాపర్గా లాచ్ చేయలేకపోతుంది అండ్ ఏంటి ఇలా అవుతుంది అనుకున్నప్పుడు డాక్టర్ వచ్చి చెక్ చేసి తనకి టంగ్ టై ఉందని చెప్పారు. సో టంగ్ టై అంటే బేసిక్గా మనకి టంగ్ కింద అది ఉంటుంది కదా నర్వ్, సో అది తనకి థిక్గా అండ్ 2 నర్వ్స్ లాగా ఉండి తన టంగ్ మూమెంట్ అనేది కరెక్ట్గా మూవ్ చేయలేకపోతుందన్నమాట. సో దానికి ఒక చిన్న సర్జరీ, ఈవెన్ సర్జరీ అని కూడా చెప్పలేము, జస్ట్ చిన్నగా ఇలా కట్ చేస్తారు. సో అలా చేస్తే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఈజీగా అవుతుంది, తను ప్రాపర్గా లాచ్ చేస్తుంది, ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయని చెప్పారు. సో ఇంకా మేము తనకి 14th డే ఉన్నప్పుడు నాకు కరెక్ట్గా గుర్తులేదు, 10-15 డేస్ మధ్యలోనే ఇంకా తనకి టంగ్ టై చేపించేసాము. సో జస్ట్ అది చిన్న కట్, అలా కట్ చేసేస్తారు ఇమీడియట్, ఈవెన్ ఎక్కువ బ్లీడ్ కూడా అవ్వదు. ఇమీడియట్గా మనం బ్రెస్ట్ ఫీడ్ చేసేస్తే వాళ్ళు ఆ లాచింగ్లో వాళ్ళకి సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు కంప్లీట్గా తనకి టంగ్ టై అనేది అది ఎంత పోయింది, మంచిగా లాచ్ చేస్తుంది, మంచిగా మిల్క్ తాగడం అదంతా కూడా తనది బాగుందన్నమాట. సో ఈ టంగ్ టై వల్ల చాలా హెల్ప్ అయింది, అది తీపియడం వల్ల చాలా చాలా హెల్ప్ అయింది. లేకపోయి ఉంటే చాలా సోర్ అయిపోయి నేను కరెక్ట్గా బ్రెస్ట్ ఫీడ్ చేయలేకపోతుండే, ఇంకా పంప్ చేస్తుండే అనమాట నేను మిల్క్, బికాజ్ నేను డైరెక్ట్గా ఇవ్వలేకపోయాను కాబట్టి మిల్క్ పంప్ చేసి ఆ మిల్క్ ఇస్తుండే. అండ్ ఫస్ట్లో ఫస్ట్ ఒక
1 వీక్ వరకు నాకు మిల్క్ రాలేదు కాబట్టి నేను ఒక అట్లీస్ట్ ఒక 5 డేస్ కంప్లీట్గా ఫార్ములా మిల్కే ఇచ్చామన్నమాట. సో ఫార్ములా మిల్క్ కూడా మంచిదే అని అంటారు, బట్ దానికన్నా బ్రెస్ట్ మిల్కే మంచిది. బట్ ఇంకా నాకు ఆప్షన్ లేక కొన్ని రోజులు ఫార్ములా మిల్కే ఇచ్చాము. సో ఫార్ములా మిల్క్ వల్ల ఎక్కువగా ఇస్తే కాన్స్టిపేషన్ వస్తుందని అన్నారు డాక్టర్స్. సో ఆ తర్వాత ఇంకా ఈ టంగ్ టై సర్జరీ అయిపోయాక కంప్లీట్గా ఇంకా బ్రెస్ట్ ఫీడ్, ఇప్పుడైతే కంప్లీట్లీ బ్రెస్ట్ ఫీడింగే. అండ్ తన వెయిట్ కానీ తన హైట్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ తన వెయిట్ వచ్చి 4.4 కిలోగ్రామ్స్. సో ఆల్మోస్ట్ 2 కేజెస్ తను పెరిగింది. తను పుట్టినాక తను 2.9 కేజెస్తో పుడితే తను పుట్టిన 2 డేస్కి తన వెయిట్ అనేది తగ్గిపోయింది, బికాస్ తనకు జాండెస్ కూడా వచ్చిందనమాట. సో జాండెస్ వల్ల పిల్లలు ఎక్కువగా పడుకుంటారంట, ఫీడింగ్ అదంతా ప్రాపర్గా ఉండదు. సో తన 2 కేజెస్ తను ఆల్మోస్ట్ 2.8తో పుడితే, సారీ 2.9తో పుడితే తను 2.5 కిలోగ్రామ్స్, అంటే తన వెయిట్ ఆల్మోస్ట్ 300 గ్రామ్స్ 300 to 400 గ్రామ్స్ వెయిట్ అనేది తగ్గిపోయింది. సో అలా అనమాట. అండ్ ఇప్పుడు తను మంచిగా గెయిన్ అయింది, 2.5 కిలోగ్రామ్స్ గెయిన్ అయింది. అండ్ తన హెల్త్ కానీ అంతా బాగుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ తనకి యాక్చువల్లీ ఇవాళే తన ఫస్ట్ వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది. సో అదంతా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను, ఆ వ్యాక్సినేషన్ ఏంటి, తన వ్యాక్సినేషన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఏం వచ్చాయి ఏంటి అనేది. బికాస్ ఇప్పుడే మేము తనకు వ్యాక్సినేషన్ ఇప్పించి వచ్చాము కాబట్టి ఇంకా నాకు తన ఫీవర్ ఇదంతా కూడా ఏం స్టార్ట్ అవ్వలేదు. బట్ వాళ్ళు అన్నారు ఫీవర్ వస్తుంది అని. సో అదంతా నేను ఇంకో వీడియోలో మాట్లాడతాను. సో ఇదండి బేబీతో బేబీ రికవరీ, బేబీ 1 మంత్ అప్డేట్ కూడా ఇదే. ఈ 1 మంత్లో కూడా మేము జాండీస్ కూడా ఇమీడియట్గా తగ్గిపోయింది. అంతే, ఒక టంగ్ టై ఒక లాచింగ్ ప్రాబ్లం తప్ప ఇంకే ప్రాబ్లం లేకుండే బేబీతో. అది కూడా ఆ టంగ్ టై తీసేశాక చాలా చాలా బెటర్ అనిపించింది. నాకు పెయిన్ కూడా, నా సోర్ నిప్పుల్స్ కూడా తగ్గాయి. అండ్ బేబీది కూడా బేబీ వెయిట్ గెయిన్ అండ్ బేబీ మిల్క్ తాగడం ఇదంతా కూడా చాలా బెటర్ అయింది. సో యా. అండ్ ఇంకా చాలామంది అడిగారు నా స్ట్రెచెస్కి నేను ఏం చేస్తున్నాను, ఆర్ నా బెల్లీ ఫ్యాట్ అంటే బెల్లీని ఎలా స్టమక్ని, అంటే ఇప్పుడు మనం డెలివరీ అయిన తర్వాత ఏం చేశారు అని అడిగారు. సో ఫస్ట్ స్టిచ్చెస్ అయితే నేను ఏం చేయలేదండి, ఇక్కడ ఆయింట్మెంట్ కానీ ఏమి ఇవ్వలేదు, దాంతోపాటు అదే హీల్ అయిపోయింది. బట్ చెప్పినట్టు వెయిట్ లిఫ్టింగ్ ఇదంతా కొంచెం ఆపాను. సో అదంతా ఏం చేయలేదు. సో దాంతో మంచిగా నార్మల్గానే రికవర్ అయిపోయింది. అండ్ బెల్లీ అంటారా, ఇలా మనం ఇంట్లో అంటే మన వాళ్ళు చెప్తారు కదా టైట్గా కట్టుకోవాలి లేకపోతే బెల్ట్ ఏదైనా వేసుకుంటే బెటర్ అని, నేనైతే ఏం చేయలేదండి. ఇక్కడ డాక్టర్స్ని అడిగాను ఇలా టైట్గా ఏమైనా బెల్ట్ వేసుకోవాలంటే, వాళ్ళు అదేంటి అన్నట్టు నన్నే ఉల్టా అడిగారు. సో అదంతా ఏం చేయకండి, జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తూనే పోతుంది అని చెప్పారు. అండ్ నేను నిన్న కూడా అడిగాను అనమాట మళ్ళీ ఏం చేయాలి డాక్టర్ అంటే, ఇంకేమైనా చేయొచ్చా పుట్టకేమైనా బెల్ట్ వేసుకోమంటారంటే, నో 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 డోంట్ వరీ ఎక్సర్సైజ్ చేస్తావు కదా, సో ఎనీవేస్ అక్కడే నార్మల్గా రికవర్ అయిపోతారు, ఇవన్నీ అవసరం లేదు అని డాక్టర్ మళ్ళీ చెప్పారు. సో యా, నాకు మోస్ట్లీ నా పొట్ట ఇదంతా కూడా నా డెలివరీ అయినాక 2-3 డేస్లో తగ్గిపోయింది. నార్మల్ అంటే అంతకుముందు ఎలా ఉండేనో అలాగే ఉందన్నమాట ఇప్పుడు. బట్ ఎస్, కొంచెం పొట్ట లూజ్ అలాగే ఉంది, కంప్లీట్గా పోయిందని చెప్పలేను. ఒక 30% ఆఫ్ ఆ సాగినెస్ అనేది ఉంది, అది ఇంకా ఎక్సర్సైజ్లో పోతుంది అని డాక్టర్ కూడా చెప్పారు. కాబట్టి ఇంకా నేను అదే బిలీవ్ చేస్తున్నాను, మెల్లిగా ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తాను. సో అప్పుడు పోతుందని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఏంటి అనేది నేను తర్వాత దాని గురించి అప్డేట్ ఇస్తాను. సో ఇదండి నా పోస్ట్ పార్టమ్ రికవరీ 1 మంత్ అప్డేట్. అండ్ ఆల్సో ఫుడ్ గురించి కూడా అడిగారు. ఎస్, నేను 3 వీక్స్ కొంచెం ఫుడ్ అంటే అన్నీ తిన్నాను, మంచి హోమ్మేడ్ ఫుడ్ హోమ్ కుక్డ్ ఫుడ్ తిన్నాను. బట్ కొన్ని పిండిలు అవి తినడం కంట్రోల్ చేసుకున్నాను, లైక్ శనగపప్పు శనగపిండి ఇవన్నీ పెసరపప్పు ఇదంతా. బట్ 3 వీక్స్ తర్వాత అంతా కూడా నార్మల్గా తిన్నాను, ఇంకా నాకు ఏ ప్రాబ్లం ఏం రాలేదు. సో యా, ఎందుకంటే ఇది కూడా అడిగారు మీ శనగపిండి ఎలా తింటున్నారు అని. బట్ నాకు డాక్టర్స్ ఇక్కడ ఏమి పర్టికులర్గా ఇది తినకూడదు అని ఏం చెప్పలేదు, నా పెద్దవాళ్ళు కూడా ఏం చెప్పలేదు. సో అందుకనే నేను తిన్నాను, అంటే ఫస్ట్ ఫ్యూ డేస్ నేను తినలేదు, నేను పాటించాను.
బట్ ఇప్పుడు రికవర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను అంతా తింటున్నాను, మంచి హోమ్ కుక్ ఫుడ్ తింటున్నాను. సో ఎస్, హోప్ ఈ వీడియో చాలామందికి హెల్ప్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఓకే గాయస్, నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. బాయ్.